हाई फ्रेंड्स वेलकम टू माय चैनल रानीस ईजी वे वीडियो मैं चिकन पॉपकॉर्न रेसिपी नेर्चुकुंदाम इकड़ नेनु हाफ केजी बोनलेस चिकन तीसुकुन्नानु इंदुलो नेनु वाटर पोसी अंड उप्पु ऐड चेसानु साल्ट अंड ओकसारी कंप्लीट मिक्स चेसुकोनी मूत क्लोज चेसी फ्रिज लो ओक गंट पाटु चिकन नी नेनु नानबेट्टुकुन्नानु ఆ తర్వాత ఒక గంట తర్వాత మనము తీసి చూసినట్లయితే చక్కగా చికెన్ అనేది ఆ salt water లో బాగా నాని ఉంది. ఇప్పుడు మనము ఈ చికెన్ ని స్ట్రెయిన్ చేసుకుందాము. ఉప్పు నీళ్ళు అన్ని తీసేసి చికెన్ మాత్రమే తీసి ఒక బౌల్ లోకి వేసుకుందాము. ఈ విధంగా పీసెస్ గా కట్ చేసుకొని నేను ఉప్పు వాటర్ లో ఒక గంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒక మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకుందాము. ఇందులో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒక స్పూన్ కర్డ్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ అండ్ చిల్లీ వెనిగర్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండ్ ఒక కంప్లీట్ ఎగ్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో నేను. దీంతో పాటు టేస్ట్ కి సరిపడా salt కూడా యాడ్ చేసుకుందాము. కంప్లీట్ గా ఒకసారి ఈ ఎగ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ salt కర్డ్ అంతా మిక్స్ అయ్యేట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేసుకొని ఆ బియ్యం పిండి కూడా కలిసేట్టుగా కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి. పిండి ఎక్కడా కూడా ముద్దలుగా ఉండిపోకుండా ఉండలుగా చికెన్ లో మిక్స్ అయ్యేట్టుగా ఈ విధంగా కంప్లీట్ గా మారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను కలర్ పర్పస్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఈజీగా స్కిప్ చేసేయొచ్చు. దీన్ని కూడా ఒకసారి కంప్లీట్ గా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత ఈ చికెన్ ని ఏదైతే మారినేట్ చేశానో దీన్ని మళ్ళీ అదే బౌల్ బాక్స్ లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి దీన్ని నేను ఇంకో 3 అవర్స్ పాటు ఫ్రిజ్ లో నానబెట్టుకుంటున్నాను. బాగా చికెన్ నాన్నట్లయితే మనకు చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను మైదా పిండి మరియు బ్రెడ్ గ్రామ్స్ चिल्ली पाउडर अंड कोंचेम साल्ट ऐड चेसुकुंटुन्नानु. इप्पुडु ई वीटिनी मनमु ई विधंगा पोडिगाने ई विधंगा कंप्लीट गा मिक्स चेसुकोवाली. आ लोपु मनकु चिकन अनेदी 3 अवर्स पाटु फ्रिज लो बागा नानी उंदी. चूडंडि चक्कगा नानिंदो. सो इप्पुडु मनमु ई चिकन पीसेस नि ई ब्रेड क्रम्स लो वेसी कोट चेसुकोवाली चक्कगा. ఎక్కడా కూడా చికెన్ పీసెస్ గా మిగిలిపోకుండా ఈ విధంగా కోట్ చేసుకొని నేను పీసెస్ అన్ని కంప్లీట్ గా ఒక ప్లేట్ లో పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా కోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ కోట్ చేసుకున్న చికెన్ ని మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేడివేడి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం లో కాని లో లో కాని పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఈ చికెన్ ని బాగా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ పాప్కార్న్ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ చికెన్ పాప్కార్న్ మనమందరం చాలా ఇష్టపడతాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అండ్ మీ కామెంట్ ని నా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం రానీస్ ఈజీ వే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.